నమస్కారం అండి విద్యార్థులారా, ఈనాటి భాషాదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రశ్నార్థకం గురించి చర్చిస్తాం. ప్రశ్నార్థకం అంటే ఏమిటి మీకు తెలుసా? కలిసి చూద్దామా. ప్రశ్నార్థకం ఇంటెరోగేటివ్ ఫామ్. ప్రశ్నార్థకం అంటే ఏమిటి? ఒక వాక్యం ప్రశ్నను సూచిస్తే అది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. ఆంగ్ల భాషలో దీన్ని ఇంటెరోగేటివ్ సెంటెన్స్ అని అంటాం. తెలుగు భాషలో ప్రశ్నార్థక వాక్యాలు రెండు రకాలుగా ఉంటాయి. తొలిది, ప్రశ్నను సూచించే పదాలు ఉపయోగించడం. ఉదాహరణ, ఎవరు, ఏమి, ఎందుకు, ఎక్కడ, ఎలా మొదలైనవి. ఈ వాక్యాలను శ్రద్ధగా చదవండి. సంజీవ ఎక్కడ ఉంటాడు? రవి ఎప్పుడు వస్తాడు? అమ్మ ఎందుకు రాలేదు? వాళ్ళు ఎలా వచ్చారు? పంతులు గారు ఏమి చెప్పారు? ఈ వాక్యాలలో ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏమి అనే పదాలు ప్రశ్నార్థకాన్ని సూచిస్తాయి. వీటిని ప్రశ్నార్థక సర్వనామాలు అని కూడా అంటాం. రెండోది, ప్రశ్నార్థక వాక్యంలో ఆ అనే ప్రత్యయం కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణ, రవి బడికి వెళ్ళాడు. రవి బడికి వెళ్ళాడా? అక్క పాలు తాగింది. అక్క పాలు తాగిందా? ఇలా నిశ్చయార్థక వాక్యానికి ఆ ప్రత్యయం జోడిస్తే ప్రశ్నార్థకం ఏర్పడుతుంది. దీనితోనే ప్రస్తుత కార్యక్రమం పూర్తి అవుతున్నది. ప్రశ్నార్థకాన్ని బాగా గ్రహించారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. నమస్కారం.